చంద్రబాబు కేసులోకి ఉండవల్లి ఎంట్రీ. కేసు సిబిఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు వచ్చిపడేలా ఉన్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని పిల్లలో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ ఈడి చంద్రబాబు అచ్చెన్నాయుడుతో సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు. రిట్ నెంబర్ 38371/2023 ప్రకారం హైకోర్టు రిజిస్ట్రారు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడని ఆయనపై బలమైన ఆధారాలు ఉన్నాయని వైసీపీ అంటుండగా చంద్రబాబు నిప్పులాంటి వాడని ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై చంద్రబాబుకు సానుభూతి దక్కేలా చేయాలని టీడీపీ ఎల్లో మీడియా శతవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులోకి సడన్ గా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా లాయర్ కూడా ఆయన ఉండవల్లి ఆర్థిక వ్యవహారాలపై సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిగా జనంలో గుర్తింపు ఉంది. ఇప్పటికే రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్సుల అక్రమాలపై ఆయన పట్టుబడులను విక్రమార్కుడులో పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సిఐడి దర్యాప్తు చేస్తున్న స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంటుందన్న నేపథ్యంలో ఇది హైప్రొఫైల్ కేసు అని ఆయన చెబుతున్నారు. ఈ కేసును సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అనేక అంశాలతో సంక్లిష్టంగా ఉన్న ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఉండవల్లి ఎంట్రీ ఇవ్వడం చూసి ఈ కేసులో ఏదో విషయం ఉండే ఉంటుందని జనం అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో జనంలో ఈ అభిప్రాయం బలపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్ పై స్పందించి సిబిఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం చంద్రబాబుకు పూర్తి స్థాయిలో కష్టాలు వచ్చినట్లేనని భావిస్తున్నారు.